సార్, బాచుపల్లి పిఎస్ పరిధిలో సిద్ధు అనే ఒక యువకుణ్ణి కొంతమంది దుండగులు అతి దారుణంగా చంపేసి ఇన్స్టాలో రీల్స్ చేసి పోస్ట్ చేశారు సార్. ఇప్పుడు న్యూస్ తెగ వైరల్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? అసలు ఇంత క్రూయల్గా, ఇంత క్రూరత్వంగా, రాక్షసత్వంగా ఎందుకు సార్ బిహేవ్ చేస్తున్నారు? యా, ఇది మన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల దగ్గర బాచుపల్లి ప్రగతి నగర్ బతుకమ్మ కాలనీలో ఈ సంఘటన జరిగింది. మొన్న అర్ధరాత్రి అరౌండ్ 2 తర్వాత ఒక 10 నుంచి 15 మంది కుర్రవాళ్ళు, అందరూ కూడా అరౌండ్ 20స్లో ఉన్నవాళ్ళు, 20-30 మధ్య ఉన్న ఏజ్ గ్రూపు. అక్కడ ఒక 21 ఇయర్ ఓల్డ్ తేజ సాయి అలియాస్ డీల్ అంటారు అతన్ని, అతన్ని అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. సో మామూలుగా కత్తులతో పొడిచి చంపడం అనేది కామనే, కానీ ఇక్కడ ఏంటంటే పొడిచిన తర్వాత రక్తపు చేతులతో కత్తులు పట్టుకొని రక్తపు చేతులతో వాళ్ళు ఇన్స్టా రీల్స్ చేశారు. దాదాపు 2-3 రకాల రీల్స్ చేసి ఆ రీల్స్కి తర్వాత రక్త చరిత్ర పాటలు బ్యాక్గ్రౌండ్ పెట్టి దాంట్లో డైలాగులు కొన్ని పెట్టి ఇలాగా చేశారన్నమాట. అయితే దీ ఎందుకు ఇంత క్రూయల్గా చేసి, ఈ మధ్యకాలంలో ఇలాంటిది జరగలేదు హైదరాబాద్లో. సో అని పోలీసులు ఆరా తీసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఈ అబ్బాయి ఎవరైతే చనిపోయాడో, ఈ తేజస్ సాయి అనే అబ్బాయి 2 నెలలు జైల్లో ఉండి మొన్నే రిలీజ్ అయ్యాడు. 2 నెలలు జైల్లో ఎందుకున్నాడంటే, లాస్ట్ ఇయర్లో 2023 మనం చెప్పుకున్నాం యాక్చువల్గా, తరుణ్ రాయ్ అనే ఒక అబ్బాయిని ఈ తేజస్ అనే అబ్బాయి చంపాడు. అప్పుడు ఆ స్టోరీ కూడా మనం చెప్పుకున్నాం. ఇది వచ్చి ఎస్ఆర్ నగర్ దాసారం బస్తీలో జరిగింది. అప్పుడు కూడా అబ్బాయిని కూడా ఇలాగే అర్ధరాత్రి బయటికి లాగి ఇతను చంపాడు. చిన్న గొడవ ఏదో అయితే దానికోసం అతను చంపేశాడు అన్నమాట. సో ఇప్పుడు ఆ హత్య కేసులో అతను జైల్లో ఉండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇక్కడుంటే మనకేమన్నా ప్రమాదం అనుకొని దాసారం నుంచి ఆ అబ్బాయి ప్రగతి నగర్లో ఇల్లు తీసుకొని 3rd ఫ్లోర్లో వాళ్ళ అమ్మతో కలిసి ఉంటున్నాడు. అయితే వాళ్ళమ్మ ఆ రోజు వేములవాడ వెళ్ళిపోయింది. సో ఒకడే ఉంటున్నాడు, ఇంకొక శివప్ప అని ఇంకొక అతనితో కలిసి మందు కొడుతున్నాడు. సో వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నారు, ఆ శివప్ప ద్వారా అతన్ని కిందికి పిలిపించారు, పిలిపించి అక్కడ పొడిచి చంపేశారు. సో ఇది ఒక రివెంజ్ హత్యగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బిహేవియర్ ఏదైతే ఉందో, అంటే కత్తులు పట్టుకొని బ్లడ్తో రీల్స్ చేయడం, డ్యాన్స్ చేయడం, ఒక హల్చల్ చేయడం, ఇదంతా చేశారంటే వీళ్ళ ఒక అబ్నార్మల్గా ఉంది వీళ్ళ బిహేవియర్. సో వీళ్ళ బిహేవియర్ ఎందుకు ఇంత అబ్నార్మల్గా ఉందని మనం స్టడీ చేసినప్పుడు 3 రకాల మెంటల్ డిజార్డర్స్ వీళ్ళకి అప్లికబుల్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆ 3 రకాలు ఏవంటే, ఫస్ట్దేమో అపోజిషనల్ డిఫియంట్ డిజార్డర్ అంటారు దాన్ని, ఓడిడి. ఇది చిన్నపిల్లల్లో ఉంటుంది. అంటే వీళ్ళల్లో టెంపర్ ఎక్కువగా ఉంటుంది, అంటే కోపం ఎక్కువ ఉంటుంది. ప్రతిదానికి మనం ఏం చెప్పినా ఆర్గ్యూ చేస్తుంటారు మనతో. మనం చిన్న నువ్వు ఇలా సరిదిద్దుకో అన్నా కూడా ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు, ఎంతసేపటికి కన్విన్స్ కారు. తర్వాత ఇది కావాలనే ధిక్కరిస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి చెప్పినా చెడ్డ చెప్పినా ఏది చెప్పినా కూడా ఇది తినద్దన్నా ధిక్కరిస్తారు, తినమన్నా ధిక్కరిస్తారు. అలాగా ధిక్కరించే నేచర్ కూడా ఈ చిన్నపిల్లల్లో, ఈ డిజార్డర్ ఉన్న పిల్లల్లో ఉంటుందన్నమాట. అట్లాగే వీళ్ళు కావాలని ఇతరులను ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెట్టి వాళ్ళని టార్చర్ చేసే స్థాయికి కూడా వెళ్తారు. అంటే మనకి ఇంక ఓపిక నశించిపోయే స్థాయికి వీళ్ళు తీసుకెళ్తారన్నమాట. అట్లాగే విండిక్టివ్ అంటారు. విండిక్టివ్ అంటే పగ తీర్చుకునే టైపు. ఒకసారి వాళ్ళకి ఏదైనా ఇది జరిగితే దాన్ని పగ తీర్చుకోవడానికి ఏమైనా చేస్తారు. సో ఇది చైల్డ్హుడ్లో ఉంటుంది. ఇది అడోల్సెంట్లో పెరిగినాక వీళ్ళకి కాండక్ట్ డిసార్డర్ అంటారు దీన్ని, అంటే ప్రవర్తనకు సంబంధించిన ఇది. దీంట్లో కూడా ఈ కాండక్ట్ డిసార్డర్లో కూడా ఇదే ఇప్పుడు చెప్పిన లక్షణాలే ఇంకొంత హై డోసులోకి వెళ్తాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని ట్రీట్ చేయలేదు కాబట్టి, వాళ్ళని వదిలేశారు కాబట్టి ఇంకా హై డోసులోకి వెళ్తుంది. అక్కడ కూడా ఈ అడోల్సెంట్లో అవి వాళ్ళని ఎవరు కూడా సరిదిద్దే కార్యక్రమం చేయలేదు కాబట్టి పెద్దవాళ్ళనైనాక ఏమవుతుందంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, పిఎస్ ఏఎస్పిడి అంటారు, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఏఎస్పిడిగా వీళ్ళు కన్వర్ట్ అవుతారు. కరెక్ట్గా ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఈ కుర్రాళ్ళల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.
అంటే దీంట్లో ఏంటంటే వీళ్ళు సోషల్ నామ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫాలో గారు ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు. అట్లాగే వీళ్ళకి ఎంపతి అనేది ఉండదు. ఎంపతి అంటే మనందరిలో కూడా ఎంపతి ఉంటుంది. ఎంపతి అంటే అర్థమైందంటే నీ ప్లేస్లో నేనుండి అయ్యో మనం ఐడెంటిఫై అవుతాం అనమాట. ఇప్పుడు నీకేదైనా నొప్పి తగిలితే నేను నీ ప్లేస్లో ఉండి నాకు కూడా నొప్పి తగిలినట్టు ఫీల్ అవుతాం. సో దీన్ని అందువల్ల ఎవరినైనా మనం బాధ పెట్టాలన్నా ఎవరైనా ఏడుస్తున్నా కూడా మనకు ఫీల్ అవుతాం అనమాట. చాలామంది సినిమాలు చూసి ఎందుకు ఏడుస్తారని ఈ ఎంపథెటిక్ గుణం. ఆ ప్లేస్లో మనం వెళ్ళిపోతాం అనమాట. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ దుఃఖాన్ని మనం ఓన్ చేసుకుంటాం. ఇటువంటి లక్షణం ఈ ఎంపథెటిక్ క్వాలిటీ అనేది వీళ్ళల్లో ఉండదు అసలు. అందుకని వీళ్ళు ఎవరినైనా బాధ పెట్టగలరు, చంపగలరు, ఏమైనా చేయగలరు. ఎందుకంటే దే డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఆ రిమోర్స్ అంటారు కదా, రిమోర్స్ అంటే ఒక పశ్చాత్తాపం కానీ ఒక తప్పు చేస్తున్న ఫీలింగ్ కానీ వీళ్ళల్లో ఉండదు. అట్లాగే వీళ్ళు ఇంపల్సివ్నెస్ అంటారు. ఇంపల్సివ్ అంటే థింక్ చేయరు. ఇప్పుడు మనకి ఏదైనా చిన్న గొడవ అయింది ట్రాఫిక్లో, మనం ఆ గొడవలో మామూలుగా అయితే స్పాంటేనియస్ స్పందిస్తాం కానీ మళ్ళీ ఇమీడియట్గా ఆలోచిస్తాం. ఎందుకంటే తను కొడితే మళ్ళీ కేసు అవుతుందేమో, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, ఇవన్నీ మనం ఆలోచించి ఆ గొడవ నుంచి దూరం అవుతాం. కానీ వీళ్ళు ఇంపల్సివ్, ఏమనిపిస్తే అది చేసేస్తారు. దాని కాన్సిక్వెన్సెస్ వీళ్ళు ఆలోచించరు అనమాట. ఈ గుణం వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. అందుకని ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా రౌడీలు గాను, కిల్లర్స్ గాను, కిరాయి హంతకులుగా ఉండే స్వభావం వీళ్ళల్లో ఉంటుంది అనమాట. అట్లాగే మ్యానిపులేటివ్ బిహేవియర్ ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు తమకు కావాల్సిన విధంగా ఇతరులని మ్యానిపులేట్ చేయగలరు. డిసిట్ఫుల్ అంటారు, అంటే నమ్మించగలరు, ఏమార్చగలరు అనమాట. చాలా తెలివిగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. తర్వాత అగ్రెసివ్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళతో మనం ఎక్కడైనా గొడవ పెట్టుకున్నా కూడా మనం ఊహించం వాడి అగ్రెసివ్నెస్. మామూలుగా చిన్న గొడవ అనుకుంటాం కానీ వాడు మనం చంపే స్థాయికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, అంత అగ్రెసివ్గా ఉంటారు. సో కరెక్ట్గా వీళ్ళల్లో ఈ బిహేవియర్ ఉంది. రెండోది వీళ్ళందరూ కూడా ఎవరంటే ఫాల్స్ సీలింగ్లో కూలీ పనులు చేసేవాళ్ళు, కుర్రాళ్ళు. సో వీళ్ళకి ఈ మధ్య దాంట్లో మంచి డబ్బులు వస్తుంది. సో ఆ పనులు బాగా పెరిగాయి, ఫాల్స్ సీలింగ్ పనులు, డబ్బులు బాగా వస్తున్నాయి. ఈ డబ్బులు వీళ్ళని ఇండ్లల్లో ఇవ్వరు. సో వీళ్ళు తాగడం, గాంజా, ఈ బిహేవియర్ కూడా వీళ్ళకి, డ్రగ్ అడిక్షన్ బిహేవియర్ కూడా వీళ్ళకి ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు కొంత, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరు కూడా గట్టిగా చదువుకున్న వాళ్ళు కాదు, కానీ మినిమమ్ స్కూలింగ్ అయితే అందరికి కూడా ఉంది. అందువల్ల వీళ్ళకి యూట్యూబ్ ఆపరేట్ చేయడం కానీ, ఇన్స్టాల్ ఆపరేట్ చేయడం, ఈ నాలెడ్జ్ అయితే ఉంది. సో దీంట్లో రెండోది ఏంటంటే వీళ్ళందరూ కూడా గతంలో చనిపోయిన తరుణ్ రాయ్ ఫ్రెండ్స్ అనమాట. అందుకని తరుణ్ 47 అనే ఒక ఐడి కూడా వాళ్ళు పెట్టుకున్నారు. తరుణ్ రాయ్ 47 టీమ్ అని ఒక ఐడి పెట్టుకున్నారు. ఇంకొకటి సిద్ధు డిఓపి అని ఇంకొక ఐడి ఉంది. ఈ రెండు ఐడీల్లో ఈ వీడియోస్ వచ్చాయన్నమాట. దాన్ని పోలీసులు ఇప్పుడు స్తంభం అకౌంట్లంతా కూడా డిలీట్ చేయించారనమాట వాళ్ళతో మాట్లాడి. సో ఇప్పుడు పోలీసులు వాళ్ళ అందరూ దొరకలేదు, వెతుకుతున్నారు, దీని మీద ఇంకా పరిశోధిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆ స్పాట్నంతా కూడా వాళ్ళు ఎవిడెన్స్ జోన్గా డిక్లేర్ చేసి అక్కడికి ఎవరిని వెళ్ళనియట్లేదు. సో పోలీసులు ఏంటంటే ఇలా వీళ్ళకి కొంత సైకాలజిస్టులతో కూడా మాట్లాడుతున్నట్టు తెలిసింది. అంటే వీళ్ళ బిహేవియర్ని కరెక్ట్గా తయారు చేయాలని. మామూలుగా అయితే వెస్ట్లో, అమెరికా లాంటి దేశాల్లో ఇటువంటి కిల్లర్స్ ఉన్నప్పుడు ప్రొఫైలింగ్ చేస్తారన్నమాట. అంటే మెంటల్ ప్రొఫైలింగ్, సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేస్తారు. ఎందుకంటే దానివల్ల వీళ్ళ ఇలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సో కానీ మన దేశంలో ఇంకా అటువంటి సొఫిస్టికేటెడ్ మెథడ్స్ రాలే. మన రెండోది ఏంటంటే ఇలాంటి వాళ్ళని జైల్లో వేసేటప్పుడు కూడా వీళ్ళని సపరేట్గా పెట్టాలి. కాకపోతే అది కూడా జరగట్లేదు. వీళ్ళని ఏంటంటే మామూలు ఖైదీల స్థాయికి తీసుకెళ్తే వీళ్ళు అక్కడ కూడా వేరే ఖైదీలని ఇచ్చేయడం. రెండోది వీళ్ళని గుంపుగా వేయకూడదు.